సరే, నా వల్లే మాట్లాడలేకపోయావు, నా వల్లే నీ పని కాలేదు అంటున్నావు కదా, అదేంటో చెప్పు, నేనే పెద్దతో మాట్లాడి ఒప్పిస్తా. చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మీద ప్రేమతో కాదు, నా అవసరం కోసం వచ్చానని నన్నొక స్వార్థపరుళ్లా చూస్తారు. నువ్వు తాతయ్యతో చెప్పాక తాతయ్య కూడా అలాగే అనుకుంటే నేను తట్టుకోలేను. అందుకే ఎవ్వరికి చెప్పకుండా నేనే వెళ్ళిపోతున్నాను. అరే, ఊరికి తొందరపడుతున్నావు, నువ్వు అనుకుంటున్నట్టు ఎవరు ఏమనుకోరు. అయినా నువ్వు స్వార్థపరుడివే అయితే, నీ అవసరం కోసం మాత్రమే ఆలోచిస్తుండుంటే నేను లేనప్పుడు ఏ అర్ధరాత్రి అయినా పెద్దని లేపి నీకు కావాల్సింది అడిగి నీ పని చూసుకుని వెళ్ళి. ఇప్పుడు వెనక్కి వెళ్ళినా వేరే చోట ఇంత ప్లేస్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. మాటిప్పిస్తానంటుంది కదా, పైగా సరసు చెప్తే తాతయ్య కూడా కాదండు. సర్లే చూద్దాం. ఆలోచిస్తావేంటి, రా. తాత, తాత, గుమస్తా గారు. అయ్యా, మా తాతేడి అయ్యగారు. అది మీరు కూడా ఇప్పుడే వచ్చారా? అవునులేండి, మీకు మాత్రం ఎలా తెలుస్తుంది, ఇప్పటి వరకు సరసు ఇంటి దగ్గరే ఉన్నాం, నాకు కూడా చెప్పకుండా వచ్చేశాడు. ఇంటికొచ్చాడా లేకపోతే ఇంట్లో ఉండి ఉండి విసుగుబుట్టి అలా ఊరు చుట్టానికి వెళ్ళాడా? పోనీ, పైన గదిలో ఏమైనా ఉన్నాడా తాత? అయ్యగారు, ఉంటే పిలవగానే వచ్చి ఉండేవారు కదా అయ్యగారు, మీరన్నట్టు విసుగుబుట్టి అలా ఊరు చూడటానికి వెళ్ళారేమో. నిజమేలే, వాడు మాత్రం ఎంతసేపు అని ఇంట్లో ఉంటాడు, ఒక్క క్షణం కనిపించకపోయినా ఏదో తెలియని కంగారు. మనవుడు ఒక క్షణం కనపడకపోతేనే ఇలా కంగారు పడుతున్నారు, ఇక వెళ్ళిపోయాడని తెలిస్తే ఈ సరసేమో ఇంకా రాలేదా? రాహుల్ బాబును కలిసి ఉంటుందా, తీసుకొస్తుందా? అయ్యగారు, సరసు వచ్చావా? నాకు తెలుసు నువ్వు ఇంటికి పెద్దయ్యకి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేవు. పెద్దయ్య, నేను ఎప్పట్లాగా నీకోసం వచ్చినట్టు రాలేదు, రాహుల్ బాబు కోసం నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి, నా మనవడు గురించి నాతో మాట్లాడటానికి వచ్చావా? ఏమైంది తాత, ఈ బ్యాగ్ ఏమిటి? ఈ తాతను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోడా మరి, తాత మీద ప్రేమతో అంత దూరం నుంచి వచ్చి ఇన్నాళ్ళుంటే నువ్వు కొంచెమైనా పట్టించుకున్నావా? నేను పట్టించుకోవటం లేదా? ఏం తక్కువైంది తాత నీకిప్పుడు, ఒక్క మాట నాతో చెప్పొచ్చుగా? చెప్పాలంటే ముందు నువ్వు మాట్లాడాలి కదా పెద్దయ్యా. ఏంటి, నేను నా మనవడితో మాట్లాడటం లేదా? ఏం మాట్లాడుతున్నావు సరసు,
మాట్లాడుతున్నావులే, ఏదో ఉన్నావా తిన్నావా అని. ఒక్క పూటైనా మమ్మల్ని అందరినీ పట్టించుకోకుండా నీ మనవడితో ప్రశాంతంగా గడిపావా? నీ మనవడి మనసులో ఏముందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఎంతసేపు నీకు సరసు సరసు చిన్ని చిన్ని అని మా గురించి ఆలోచించడానికే సరిపోయింది. ఇంకా మనవడితో ఏం మాట్లాడతావు? మా అందరికన్నా నీకు నీ మనవడే ముఖ్యం కదా పెద్దయ్యా. ఈ మనవళ్ళ కోసమే కదా ఇన్ని రోజులు బాధపడ్డావు. ఇప్పుడు వచ్చాక పట్టించుకోకపోతే ఎలా పెద్దయ్యా? ఎంత బాధపడతాడు? నిజమా తాత, నేను నిన్ను పట్టించుకోలేదని అంత బాధపడ్డావా? సరసు చెప్పినట్టు మీరు లేక మిమ్మల్ని చూడలేక నిజంగా పిచ్చివాడినైపోయాన్రా. నువ్వొచ్చాక నాకు లోకమే తెలియలేదురా. నువ్వొచ్చిన సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఊరంతా తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాను నువ్వొచ్చావన్న సంతోషంతోటి. కానీ నిన్ను విస్మరించి మాత్రం కాదురా తాత. ఇక సరసు విషయం అంటావా, వాళ్ళకి మనం తప్ప ఇంకెవరున్నారా? సరసుకి మనం ఎంత చేసినా తక్కువేరా? అదిగో పెద్దయ్యా, మనవడి గురించి మాట్లాడుతుంటే మళ్ళీ నా గురించి ఎందుకు మాట్లాడతావు? మాట్లాడుతున్నా సరసు. ఏం తాత, ఏం మాట్లాడలేదు నీతో. అయినా నాతో నీకేదైనా మాట్లాడాలనుంటే ఆ చనువు స్వతంత్రం నీకు లేవా? ఇలా చెప్పా పెట్టకుండా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతావా? ఈ తాతను విడిచి వెళ్ళిపోతే ఈ తాత బతుకుతాడా? ఇదిగో పెద్దయ్యా, నువ్వు మరీ అంత బాధపడిపోకు. నీ మనవడు నిన్నేం వదిలిపోవట్లేదు. ఏదో బ్యాగులో పెద్ద కెమెరా పెట్టుకుని ఏటొడ్డున ఫోటోలు తీస్తుంటే నేనే మాట్లాడి నీ మనవడి మనసులో మాట తెలుసుకున్నా. నీ మనవడు నీ మీద ప్రేమతో వచ్చాడు పెద్దయ్యా, అలాగే నీతో ఏదో అవసరం కూడా ఉందంట. చెప్పు తాత. నువ్వు అడిగినా చెప్పడు, చెప్పలేడు. అదేంటి సరసు, అడిగినా చెప్పకపోవటం ఏంటి? ఏంటి తాత, నా దగ్గర మొహమాటం ఎందుకు? మొహమాటం కాదు, భయం. ఇన్నేళ్ల తర్వాత నీ దగ్గరకు వచ్చి తన అవసరం గురించి చెప్తే నీ మీద ప్రేమతో కాక ఎక్కడ తన అవసరం కోసం వచ్చాడో అని నువ్వు అనుకుంటావేమోనని భయం. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ విషయం మనం తెలుసుకోకపోతే చెప్పలేక నిజంగానే ఏదో రోజు వెళ్ళిపోతాడు. నువ్వు నాకు మాట ఇవ్వు పెద్దయ్యా, రాహుల్ బాబుకు అవసరం వచ్చినప్పుడు తనకు కావాల్సింది నిన్ను అడుగుతాడు, అది ఏదైనా సరే కాదనకుండా ఇస్తాను అని మాటివ్వు. నాకు మీ డబ్బు మీ పెద్దరికం పలుకుబడి మీద కన్నా నా చదువు తెలివితేటల మీదే నాకు నమ్మకం ఎక్కువ. అయితే పో, నీ నమ్మకంతో నువ్వేం సాధిస్తావో నేను చూస్తాను. అరుణ్, నా దగ్గర తీసుకున్న బాకీ తీర్చేసి మీ ఇల్లు విడిపించుకోండి. అయ్యా, అంత మాట నొత్తయ్యా. ఆ ఇల్లు పొలం లేకపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతామయ్యా. పెళ్ళం పిల్లలు ఉన్నయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీ బిడ్డలాంటున్నయ్యా, కరికరించండి అయ్యా. మనమేం మాట్లాడినా అయ్యగారి కోపం పెరుగుతుందే తప్ప కరికరించరు. మీకు మీ కుటుంబానికి మంచి చేశాను, అది ఆ దేవుడికే తెలుసు. ఏదో ఒకరోజు తప్పకుండా మీరు తెలుసుకునేలా చేస్తాడు. ఆలోచిస్తావేంటి పెద్దయ్యా, మాటివ్వు.
ఆలోచిస్తున్నావేంటి పెద్దయ్యా, మాటివ్వు. ఒకప్పుడు నా కొడుకు కోడలి మనసును అర్థం చేసుకోమని ఇలాగే మీ అమ్మా నాన్న అడిగితే వాళ్ల మాటని కాదని నా కొడుకుని కోడల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేసి నా మనవడిని నా నుంచి దూరం చేసుకుంటానా? నా మనవడు ఎప్పుడు ఏది అడిగినా తప్పకుండా ఇస్తానని నీకు మాటిస్తున్నాను. అవును, నీకు నా దగ్గర మోమాట వెంటి తాత. దానికి సరసుని ఇంత ఇబ్బంది పెట్టాలా? నువ్వు ఎప్పుడు ఏదైనా అడుగు. పైగా సరసుకు మాటిచ్చాను కాబట్టి నువ్వు కోరుకున్నది ఏదైనా కాదరందా తాత. థ్యాంక్స్ తాతయ్య. తాత మనవాళ్ళు ఇలా సంతోషంగా ఉంటే మాకు సంతోషం. చిన్ని దగ్గర సుశీలతని పెట్టొచ్చాను పెద్దయ్య, ఆమెకు కూడా ఏమైనా పనులు ఉంటాయి కదా. నేను మళ్ళీ వస్తా. సరే సరసు. సరసు, థ్యాంక్స్ సర్సు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేసిన ఈ మేల్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. అసలు నువ్వు నన్ను వెనక్కి తీసుకొచ్చి తాతయ్య దగ్గర మాట తీసుకోకపోతే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నందుకు అర్థం లేకుండా పోయేది సర్సు. నా కళలు, ఆశలు, లక్ష్యం అన్నీ అలాగే మిగిలిపోయి ఉండేవి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సంతోషంగానే ఉంది కదా, అది చాలు. ఏయ్, సంతోషమే కదా అని మామూలుగా అడుగుతున్నావేంటి సర్సు? ఎన్నో ఏళ్లుగా నేను కంటున్న కళ నిజం కాబోతుందన్న సంతోషం. దీని ముందు ఏదైనా తక్కువే, కారణం మాత్రం నువ్వే సర్సు. నా కళని నిజం చేసుకోవడానికి ఒకే ఒక అడ్డును తీసేశాం. నువ్వు చేసిన సహాయానికి తిరిగి నేను ఏం చేసినా తక్కువే సర్సు. చిన్నప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అని, కలిసి ఆడుకున్నావని, తోటల్లో తిరిగావని చాలా చెప్పావు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నా చదువులు, కొత్త ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను అమెరికాకి వెళ్ళి మొత్తం మర్చిపోయాను సర్సు. నా బర్త్డేకి నాకు ఇష్టం అని చెప్పి నువ్వు మినుగురులు తీసుకొస్తే నేను నిన్ను తిట్టి పంపించేశాను. అసలు నువ్వు ఎందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువే ఉంది మన ఇద్దరి మధ్య. అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇంత రాత్రిపూట వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తారా?
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా రేపటి నుంచి నీ పని నువ్వు చూసుకో. నాకు మినుగురులంటే ఇప్పటికీ ఇష్టమే, కానీ నువ్వు నాకు తాతయ్యకి మధ్యలో వస్తున్నావని, నిన్ను దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో నిన్ను తిట్టి పంపించేశాను. నాకు తెలుసు నువ్వెంత బాధపడి ఉంటావో. సారీ సర్సు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు సర్సు, ఇవన్నీ చెప్పాలి. నేను నిన్నెన్ని మాట్లన్నా, నేను నిన్నెంత తక్కువ చేసి చూసినా, నువ్వు మాత్రం నా కోసం ఇంత ఆలోచించావు. నేను అడిగింది చేయమని తాతయ్య దగ్గర మాట తీసుకున్నావు. మన చిన్నప్పటి స్నేహం గురించి నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఏయ్ ఫ్రెండ్స్, అదేంటి నీ పనైపోతే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతానని చెప్పావు కదా, మరి ఎలా కుదురుతుందంటావేంటి? అలా నేనెప్పుడన్నాను సర్సు, నేను అనుకున్నది జరగకపోతే ఇక్కడ ఉండలేను, అది సాధించడానికి వేరే చోటుకు వెళ్ళాలి అన్నాను. అంత మాత్రాన అనుకున్నది జరిగిపోతే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతా అన్నట్టు కాదు కదా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు సర్సు, అసలు నా లైఫ్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, నాకు ఇక్కడ అస్సలు సెట్ కాదు. ఏదైనా ప్రాజెక్ట్ అయ్యేంతి వరకే. అంటే అసలు ఇక్కడ ఉండవా? ఉండవా అంటే ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది, తాతయ్య కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి తాతయ్య కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను, కానీ ఇక్కడే ఉండాలంటే కుదరదు. ఎనీహౌ చాలా పెద్ద హెల్ప్ చేసావు, వన్స్ అగైన్ థ్యాంక్స్. హే,
ఈ విషయం నేను వెంటనే మా ఫ్రెండ్స్కి చెప్పాలి. ఓకేనా? మళ్ళీ మాట్లాడతాను. బాయ్. తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు సర్సు. అసలు నా లైఫ్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. నాకిక్కడ అస్సలు సెట్ కాదు. ఏదైనా ప్రాజెక్ట్ అయ్యేంత వరకే. అంటే రాహుల్ బాబు పెద్ద ఎత్తు ఎప్పటికీ ఉండడన్నమాట. తను అనుకున్న పని అయిపోగానే వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చిపోతాడన్నమాట. అసలు రాహుల్ బాబు మాటలు చూస్తుంటే అది కూడా ఎప్పటికో ఒకసారి జరిగేలా లేదు. అంటే మళ్ళీ పెద్దది ఒంటరి బతికేనా? మళ్ళీ తన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బతకాల్సిందేనా?